చేసిన నామినేషన్ ప్రక్రియలో భాగంగా నాదెండ్ల మనోహర్ గారు నామినేషన్ చేస్తున్న పరిస్థితి. సార్, ఒక విజయోత్సవ ర్యాలీ లాగా జరుగుతుంది మీ నామినేషన్ అనేది ఈ రోజున అంటే తెలంగాణ నియోజకవర్గంలో, మీరు ఏం గమనించారు, ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ నామినేషన్ ప్రక్రియకు సంబంధించి? ప్రజలు ఏ విధంగా కోరుకుంటారో ఆ విధంగా రాజకీయ పార్టీలుగా మాకు బాధ్యత ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా కూటమి ప్రభుత్వం స్థాపించిన ఖాయం మెరుగైన పాలన, నీతి నిజాయితీ కలిగిన వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి ఆదర్శవంతంగా నడిపిస్తున్న రీతిని చూసి తప్పకుండా మన రాష్ట్రానికి మేలు జరగాలి, మన ప్రాంతానికి మంచి జరగాలి. అన్నిటికన్నా ముఖ్యం మన యువతకు ఉపాధి కల్పించాలి, అది చాలా అవసరం. పెట్టుబడులు రావడం లేదు, పరిశ్రమలు లేవు, ఖచ్చితంగా ఒక ఫ్యూచర్ ఉందని చూపించే విధంగా చక్కటి పరిపాలన అందించాల్సిన అవసరం. ఇంట్లో ఆడపడుచులు మాత్రం మాకు న్యాయం జరగాలి అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేను ప్రతి ఇంటికి న్యాయం చేశాను అనుకుంటే నాకు ఓటు ఏంటని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. ఒక పక్క షర్మిల గారు, మరోవైపు సునీత గారు, ఎలా చూడాలి సార్? నిజంగా ఇంట్లో చేయలేని వ్యక్తి బయట అందరికీ న్యాయం చేసే పరిస్థితి ఉందంటారా? అంటే ఏ కమిట్మెంట్ ఆయన నిలబెట్టుకున్నాడు చెప్పండి. ఇప్పుడు తెనాలకే వచ్చాడు ఆయన, వచ్చి 5 పెద్ద కమిట్మెంట్లు చేసి వెళ్ళారు, ఒక కమిట్మెంట్ కూడా నెరవేరలేదు. మేనిఫెస్టో 100% పూర్తయింది అని చెప్తారు, ఎట్లా పూర్తయింది? సో వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. పూర్తిగా 5 సంవత్సరాలు ప్రజలు నమ్మి అంత భారీ మెజార్టీ ఇస్తే నష్టం కలిగించారు, పూర్తిగా నష్టం కలిగించారు, మన రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టారు. చాలా అద్భుతంగా మనస్ఫూర్తిగా వాళ్ళు ఆహ్వానించి స్పందించారు, ఎంతో ఆదరణ చూపిస్తున్నారు. నేను నిజాయితీగా పరిపాలించడానికి, ప్రజలకు ఉపయోగపడడానికి వచ్చాను, దానికే కట్టుబడి ఉంటాను.